లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉత్తరాంధ్రలో విజయనగరం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పైడితల్లి అమ్మవారు. ఎందుకంటే పైడితల్లి అమ్మవారు యొక్క సిరిమానోత్సవం అంటే లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఓ పెద్ద సిరిమానోత్సవం. మరి అటువంటి పైడితల్లి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎక్కడైనా అమ్మవారికి ఆలయం అనేది ఒకటే ఉంటుంది, కానీ విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి రెండు ఆలయాలు ఉన్నాయి. ఒకటి అందరికీ తెలిసింది చదురుగుడి, అయితే రెండోది వనంగుడి. అయితే ఈ రెండు ఆలయాలు ఎందుకున్నాయి, ఈ వనంగుడి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, ఎక్కడైనా చూసుకుంటే అమ్మవారికి అయినా కానీ దేవుడికి అయినా కానీ ఒకటే ఆలయం ఉంటుంది, కానీ విజయనగరంలో పైడితల్లి అమ్మవారి రెండు ఆలయాలు ఉన్నాయి, ఎందుకున్నాయి? ఇది రెండు ఆలయాలు ఉండే విశేషం ఏంటంటే అండి, ఇది అమ్మవారి వనగుడి. పెద్ద చెరువులో అమ్మవారు ఆత్మార్పణం చేసుకున్న తర్వాత అలవాడు ప్రతివాడు అప్పలనాయుడు కాల్లో కనిపించి నా తాలూకా ప్రతిమ ఆ పెద్ద చెరువులో దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వనంగుడిలో ప్రతిష్ట చేయమని అమ్మవారు ఆదేశించింది. దాని ప్రకారంగా జాలారి వాళ్ళ సహాయంతో అమ్మవారి తాలూకా ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు. ఇది వనం అంటే అడవి, 350 సంవత్సరాల క్రితం ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా లేదు. ఇది మనకి గ్రామదేవతలు ఎప్పుడు కూడా ఊళ్ళు పొలిమేరలో ఉంటాయి. పండగప్పుడు మనం తీసుకెళ్ళి గ్రామంలో మధ్యలో ఒక శతకం పట్టిన చదుర అంటే పందిరి అని లెక్క వస్తుంది, దాన్ని చదురుగుడి అంటారు. ఆ చదురుగుడి అనే దాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి తాలూకు ఘటాలు కట్టబెట్టి సిరిమానోత్సవ కార్యక్రమాన్ని అంతా కూడా నెరవేర్చి మళ్ళీ ఆ సిరిమానోత్సవం అయిపోయిన ఉయ్యాలకం పాలకట అయిపోయిన తర్వాత అమ్మవారిని ఇక్కడ దేవెడతారు. ఇది విశేషం ఏమిటంటే రెండు గుడ్లు వల్ల ఉండడం వల్ల ఏంటంటే 6 నెలల ముందుగా అమ్మవారిని దాన్ని ఇక్కడికి ఊరేగింపుగా అక్కడికి తీసుకువెళ్తారండి. అంటే 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ అమ్మవారు ఏం చేసి ఉంటుంది. ఈ 6 నెలలు కూడా వైశాఖ మాసం ప్రారంభమైన తర్వాత మధ్యలో దశమికి ముందు పౌర్ణమికి ముందుగా వచ్చే వారంలో అమ్మవారిని అక్కడికి తీసుకువెళ్తారు ఘటాలతో. తర్వాత సిరిమానోత్సవం అయిపోయి ఉయ్యాలగంపాలు అయిన తర్వాత అమ్మవారు ఇక్కడికి వేయించేస్తుంది. ఈ రెండు గుడులు ఉండడం చాలా విశేషం. ఈ రెండు గుడుల తాలూకా విశిష్టత ఏమిటంటే అమ్మవారి తాలూకా వనగుడి దీన్ని అంటారు, చదురుగుడి అని దాన్ని అంటారు. ఈ వనగుడిలో ఉన్న అమ్మవారిని 6 నెలల ముందుగా ఉత్సవానికి తీసుకువెళ్ళి మళ్ళీ ఉత్సవం అయిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి రావడం ఆదాయం. ఇది రెండు తాలూకా విశిష్టత. ఈ అమ్మవారి తాలూకా చాలా విశేషమైన అమ్మవారు. ఇదేంటంటే ఉత్తరాంధ్ర కల్పవల్లి. ఈ పైడితల్లి అమ్మవారికి ఏ కోరికైనా మనం అనుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. అలాంటి చిరులిచ్చే అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి మనకు అమ్మవారు అంటే వేప చెట్టు అనుకుంటాం, కానీ ఇక్కడ అమ్మవారి విశేషం ఏంటంటే చింతమాను అమ్మవారు సిరిమానుగా కోరుకుంటుంది. చింతమానే కోరుకోవడం అంటే ఏంటంటే ఇది చింతపండు, చింతమాను వల్ల మనకు సిరిలిస్తుంది. అలాగే చింతమాను నుంచి మనకి చింతపండు వస్తుంది, అలాగే చింత చిగురు. ఇవి రెండూ కూడా మనిషి తాలూకా శరీరానికి సంబంధించినవి. ఈ చింత చిగురుని కూడా మనం ఆహార పదార్థాలు వాడతాం, అలాగే చింతపండును కూడా మనం ఆహార విశేషాల్లో చాలా విశేషంగా వాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సిరులిచ్చే చింతమాను మీద అమ్మవారి దర్శన ఉత్సవం సిరిమానోత్సవం చేయడం చాలా విశేషం. ఈ ఉత్తరాంధ్రాల్లో సుమారు 7 లక్షల మంది ఈ సిరిమానోత్సవంలో పాల్గొంటారు. అలాగే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, హైదరాబాదు, చెన్నై, అలా బెంగళూరు నుంచి కూడా ఈ ఉత్సవాన్ని చూడడానికి అనేక మంది భక్తులు ఏం చేసి అమ్మవారి తాలూకా అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కొరకు పాత్రలుగుతారని చరిత్ర చెబుతోంది. జై పైడుమాంబ, జై జై పైడుమాంబ. ఈ గురుగారు, ప్రధానంగా మనం చూసుకుంటే రెండు ఆలయాలు ఉన్నాయి, రెండు ఆలయాల్లో ప్రధానమైన ఆలయం ఏందనేది చాలామందికి సందేహం ఉంది, దాని గురించి ఏం చెప్తారు? ప్రధానమైన అమ్మవారి పుట్టుకి ఇదండి. మేము ఉత్సవానికి 6 నెలల ముందు అక్కడ తీసుకెళ్తారుగా అదే. అదేమిటంటే మనకి ఎప్పుడు కూడా ప్రధానమైన దేవాలయం చాలా విశిష్టతంగా ఉండదు. ఇప్పుడు మనం ఉదాహరణకి సూర్య వెంకటేశ్వర స్వామి తిరుపతి చూస్తాం, తిరుపతిలో మొట్టమొదటిగా వెలిసిన ప్లేస్ ఏది? కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అక్కడ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. కొండ మీద వెలిసిన వెంకటేశ్వర స్వామి అసలు ఖాళీ ఉండదు. అదేమిటంటే అమ్మవారి తాలూకు విశిష్టత ఏమిటంటే ఇది వనం అంటే వనంలోకి అరణ్యంలోకి భక్తులకు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని రాజులు చదురాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. దానివల్ల అమ్మవారు అక్కడ ఊరు మధ్యలో ఉండడం వల్ల ఈ సిరిమానోత్సవం గట్రా జరగడం వల్ల దానికి మంచి ప్రాశస్త్యం వచ్చింది. కానీ అమ్మవారు మొట్టమొదటిగా చెరువులో జరిగిన విగ్రహం ప్రతిష్ఠించింది మాత్రం ఇక్కడే. మీకు ఇంకా చరిత్రకాలానికి ఫోటోల్లో దాని తాలూకు వివరణ ఉంది, మీరు చూస్తారు. అదే గురుగారు, మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చాలామందికి ఏంటంటే ఎక్కడైతే అంటే ఎక్కడ మనం మొక్కుబడులు చెల్లించుకోవాలి, ఏ అమ్మవారికి మొక్కుంటే మంచిదనే సందేహం కూడా ఉంది, దాని గురించి ఏమంటారు అంటే అక్కడ ఇక్కడ సమానంగా ఉంటాయా పూజలు కానీ మొక్కుబడులు కానీ? అన్నీ ఇక్కడ అక్కడ సమానం ఉంది. ఉత్సవాల్లో అమ్మవారికి ఇచ్చే ఉదయం ఆరాధన కార్యక్రమం, ఇక్కడ చేసిన ఆరాధన కార్యక్రమం, అలాగే సాయంత్రం అమ్మవారికి దర్భాల సేవ, పంచహారతల సేవ చేస్తారు. అక్కడ 6:30 స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 6:30 స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి నెల చండీ హోమం, మూలానక్షేత్రం చండీ హోమం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. అలాగే మాకు కొత్తగా వచ్చిన ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దీన్ని పౌర్ణమి నాడు కూడా హోమం చేయమని, చండీ హోమం చేయమని చాలా చెప్పారు. దానివల్ల అంటే నెలలో 2 సార్లు ఇక్కడ చండీ హోమం జరుగుతుంది.
అలాగే అక్కడ చదురుగుళ్ళలో ప్రతి నెల మూడో మంగళవారం అలాగే పౌర్ణమి నాడు కూడా ఇక్కడ చండీ హోమం జరగడం చాలా విశేషం. ఈ చండీ హోమం చేయడం వల్ల గ్రహదోషాలు కానీ బాధలు కానీ దీర్ఘ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు చండీ హోమాన్ని చూడడం వల్ల ఆ చండీ హోమ భస్మాన్ని మనం నీళ్ళలో కలిపి తాగడితే కొన్ని కొన్ని రోగాలు కూడా నశించిపోతాయి. ముఖ్యంగా విశేషంగా ఒక వ్యక్తికి ఒళ్ళంతా కూడా బొల్లొచ్చింది. ఈ విభూతిని తీసుకెళ్లి ఉదయాన్న స్నానం అయిపోయిందని శుభ్రంగా ఆయన ఒంటికి రాసుకున్నాడు. ఆ బొల్లి ఆయనకి తగ్గిపోయిందని ఆయనే విశేషంగా చెప్పడం జరిగింది. ఇది తాలూకు అయితే మీరే చెప్తున్నారు అమ్మవారు అక్కడ ఒక ఆరు నెలలు ఇక్కడ ఒక ఆరు నెలలు ఉంటారని. సో మరి ఇట్టి ఎక్కడ లేని సమయంలో అక్కడ ఉంటారు, అక్కడ లేని సమయంలో ఎక్కడ ఉంటారు, మరి ఎక్కడ పూజలు నిర్వహించాలంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు చోట్ల నిర్వహిస్తారండి. ఒకటి అమ్మవారిని అక్కడికి తీసుకెళ్ళడం ఏంటంటే ఘటాలు అక్కడికి వెళ్తాయి, ఘటాలతోటి ఇక్కడ నుంచి ఊరేగింపుగా అమ్మవారిని అక్కడ తీసుకెళ్తారు. ఉత్సవం అయిపోయింది మళ్ళీ ఘటాలతో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి తలక పూర్ణ ఘటం అని ఉంటుంది, ఆ ఘటాన్ని ఇక్కడ కుంభం పోసి దీపం పెట్టేస్తారు. అంటే అమ్మవారు ఇక్కడికి వచ్చేసినట్టు మాట లెక్క. మళ్ళీ అక్కడికి వెళ్ళడం అంటే వైశాఖ మాసంలో అక్కడ తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అమ్మవారి ఘటాలు కోళ్ళలో పెట్టేసి పెద్ద చెరువులోకి దిగుతారు. దిగి అమ్మవారిని పిలుస్తారనమాట. పిలిచి మట్టిని తీసి జల్లెడని ఉంటుంది అనమాట, జంగిడని దాంట్లో పెట్టుకుంటారు. అది చేతిలోకి రాగానే ఈ మనిషి తాలూకా శరీరం బరువు ఎక్కిపోతుంది. దాన్ని జంగిడిలో పెట్టగానే అంతవరకు తేలిగ్గా ఉన్న ఆ జంగిడి కూడా బరువు ఎక్కిపోతుంది. అంటే వాళ్ళకి నిదర్శనం ఏంటంటే అమ్మవారు ఊర్లోకి వచ్చిందని ఒక నిదర్శనం. అది పెద్ద చెరువు తాలూకా విషయం. సో ఇది రెండు ఆలయాలు సమానమే, ముఖ్యంగా వనంగుడే ప్రధానమే, ఎందుకంటే అమ్మవారు వెలసిందే ఇక్కడ కాబట్టి. అయితే చదురుగుళ్ళలో శ్రీవాణోత్సవం జరగడంతో ప్రతి ఒక్కరు కూడా అదే ప్రధానమైనది అనుకుంటారు. కానీ రెండు గుళ్ళు సమానమే, ఎక్కడ పూజలు చేసినా ఒకటేనే అర్చకులు మనతో చెబుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.